మద్రాసుకు చెందిన స్టార్టప్ ఐప్లేన్ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది మేలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటరీ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఐప్లేన్ కంపెనీ భారతదేశంలోని తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారీ కంపెనీగా అవతరించింది. వచ్చే ఏడాది ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీలకు సంబంధించిన ఫోటోస్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఐఐటి మద్రాస్ ఇంక్యుబేట్ చేస్తున్న ఐప్లేన్ కంపెనీ ఈ ఎయిర్ టాక్సీని రూపొందిస్తుంది. వచ్చే ఏడాదిలోగా ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీని అందుబాటులోకి తేనున్నారు. పలు సంస్థలను ప్రోత్సహిస్తున్న ఐఐటి మద్రాస్ యువత ప్రపంచంలోనే ముందుంది. ఐఐటి మద్రాస్ కారణంగా ఉన్నత లక్ష్యాలతో అనేక సంస్థలు ఉనికిలోకి వస్తున్నాయి. వినూత్న ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చే ఇన్నోవేటర్లు ఉన్న దేశంగా భారత్ మారింది. ధైర్యంగా లక్ష్యాల వైపు పయనించాలి, పరిమితులు ఉండకూడదు అని ఆనంద్ మహేంద్ర తన ఎక్స్లో పేర్కొన్నారు. ఎయిర్ టాక్సీ ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు. ఎయిర్ టాక్సీ ఫోటోలను షేర్ చేసిన ఆనంద్ మహేంద్ర కొన్ని వివరాలను కూడా తెలిపారు. ఈ ఫ్లయింగ్ టాక్సీ ఒక్క ఛార్జింగ్తో 200 కిలోమీటర్లు వెళ్తుంది. ఇందులో ఇద్దరు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్. మనిషి దీనిని నడుపుతాడు. హెలికాప్టర్ లాగా గాల్లోకి ఎగిరి ప్రయాణం చేస్తుంది. ఇందులో 5x5 మీటర్ల వైశాల్యం ఉంటుంది. ఈ ఎయిర్ టాక్సీ అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఈ టాక్సీని అందుబాటు ధరలోనే మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.